హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చూస్తారు కదా ఎపిసోడు, ఏడుపులు పెడబొబ్బలు. ఏంట్రా అయ్యా, ఎంతకాలమైంది మీరు హౌస్లోకి వచ్చి? ఎన్నెళ్ళయిందయ్యా వచ్చి? 2 వారాలు కాలే. ఆ ఏడుపులేంది, ఆ పెడబొబ్బలేంటి? మీద వాళ్ళని ఎక్కిరించడానికి కాదు, నిజంగా వాళ్ళ ఇంటి దగ్గర నుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పే వస్తారు. వాళ్ళు వాళ్ళు కూడా అన్నిటికి ప్రిపేర్ అయ్యే వస్తారు. మరీ 5 వారాలకో 6 వారాలకో కొంత బెంగబడ్డారనుకుంటే నిజం అనుకోవచ్చు, కానీ ఈ 2 వారాలకి ఈ టాస్క్ పెట్టడం ఏంది? వాళ్ళ ఆ ఏడుపులేందా, ఆ ఓదార్పులేంటి, ఆ హగ్గులేంటి? ఇది బిగ్ బాస్ హగ్గుల షోనా? అట్టా అనిపించిందయ్యా మాకు చూడడానికి. ఇది చిన్నపిల్లలు చూస్తారు, ముసలివాళ్ళు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. కాస్త హగ్గులు తగ్గించమని చెప్పండి అండి నాగార్జున గారు. ఆ సోనియాకి ఎందుకండి ఒకళ్ళ మీద అంత ద్వేషం? శేఖర్ బాషా మీద, విష్ణుప్రియ మీద ఎంత విషం జిమ్ముతుందంటే. మా బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది? వేరే వాళ్ళ ఆట చెడగొట్టుకుంటూ, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ, విషం జిమ్ముకుంటూ, నిందలేసుకుంటూ, ఇదా ఈమ గేమ్? పాయింట్లు మాట్లాడాలి, గేమ్ ఆడాలి, గెలవాలి, చూపించాలి, అంతేగాని ఇంకొకరిని తొక్కి గెలవాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. అమ్మాయి ఏమన్నది అక్కడ బ్రెడ్ దగ్గర నవ్వుకుంటూ, వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళి మాడిపోయిన బ్రెడ్ పెడతావా ఇంత కష్టపడితే అని అన్నది. దానికి ఈమెనేమన్నది? ఈమెకేం ఇబ్బంది కలిగింది? అక్కడ నుండి లేచిపోతుంది. తనేమో ఆ నికిలేమో పిచ్చి నికిలు, అబ్బా ఆమెను హగ్గులు ఇయ్యటం, కౌగిలించడం, ఏంటి ఎందుకు ఎందుకు అంటే నేను చెప్పా అనుకుంటూ వెళ్ళిపోయింది. బయట అప్పుడు అడిగితే ఓ చాలాసేపటి తర్వాత చెప్తుంది, నోటి దూలా ఏంటి అని అడగడం అంత. విష్ణుప్రియ కొంచెం తెలుసు, కాపోయినా పక్కన చూసినోళ్ళలాగైనా చూసిన దాంట్లో తప్పేముందమ్మా, అది ఆమె పాయింట్, అది క్యాజువల్గా జోగ్గేగా అన్నది అని ఒక్క మాట. అయినా తన పాయింట్లు నీకెందుకు? తను ఏదనుకుంటే నీకెందుకు? అది తన ప్రాబ్లం. తను ఎవరైనా క్వశ్చన్ చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు, మనకెందుకు ఇబ్బంది అని ఒక్క పాయింట్ గట్టిగా అడగలేడా నిఖిలు? అంత సేవదచ్చున్నాడా? ఒక గట్టిగా ఒక పాయింట్ అడిగితే ఇంకోసారి ఎత్తిద్దా? మనకెందుకమ్మా వేరే వాళ్ళ విషయాలు, మన విషయం మనం చూసుకోవాలి. నీకేదన్నా ఇబ్బంది అనిపిస్తే చెప్పు అనాలి. నీకేమన్నా ప్రాబ్లం అయితే దాని గురించి మాట్లాడు, నువ్వు ఫీల్ అవ్వు అని చెప్పాలి. ఓ అక్కడ ఏం చెప్తుంది, ఇంకా ఆమె బిహేవియర్ నచ్చదు, ఆమె ఇంకా నైట్ కూడా చెప్తుంది వీళ్ళ కోసం కొట్లాడే వాళ్ళలాగా చిల్లరగా బిహేవ్ చేస్తుంది అని చెప్తుంది. దానికి ఆ అబ్బాయి కూడా తానా తందానా అంటాడు. అమ్మాయి ఏం చేసింది నీ గురించి? ఎక్కడైనా ఆ అమ్మాయి ఒక్క మాట కూడా ఇంతవరకు బ్యాగ్ బిచ్చింది చేసింది లేదు. నువ్వు పదే 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 ఆ అమ్మాయి గురించి బ్యాగ్ బిచ్చింది చేస్తాను. అలాగే భాష అని పడ్డది, భాష మీద పడ్డది. నువ్వేదో పెద్దరికం లాగా చెప్పడం కాదని ఆయన మీద గయ్యమన్నది, మళ్ళీ వాళ్ళతో చెప్తుంది. ఇచ్చి పడేసిన భాషకి ఇచ్చి పడేసిన. పృథ్వీ చెప్పిండట ఆయన నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మనం ఆయన విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నాడంటే అప్పటి నుండి భాష మీద పడ్డది. అంటే గట్టోళ్ళు స్ట్రాంగ్ బయట వాళ్ళకి ఇదే ఫేమస్ అని తెలిస్తే వాళ్ళని తొక్కాలని, వాళ్ళని ఎలా నెగిటివ్ చేయాలని చూస్తావా? చిరాకు పుట్టిన నగ్గని దాని గురించి మాట్లాడడం వదిలేసి మనం ఈరోజు నాగార్జున గారు ఎవరిని ఏం క్వశ్చన్ చేస్తే బాగుంటుంది, అలా అడగకపోతే వాళ్ళు సంకనాగిపోతారు, ఇంకా ఇంకా అలాగే బిహేవ్ చేసి ఎవరిని ఏం అడగాలి, ఎవరికి ఏ సజెషన్స్ ఇవ్వాలనేది మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సంచాలక్ మీద పృథ్వీ అనే కాదు ఎవరైనా సరే అలా అరవడం, కన్ఫ్యూజ్ చేయడం. సంచాలక్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నువ్వు అవుట్ అంటే అవుట్ అని వెళ్ళిపోవాలి. నువ్వు ఆ విషయంలో మాత్రం అందరి క్లాస్ వీకాలి. ఇంకో విషయం ఏంటంటే తర్వాత పృథ్వీ అలా గేములన్నీ పౌల్ గేమ్లు ఆడడం, చికా చేయడం, అసలు అందరు డిస్టర్బెన్స్ అవుతున్నారు కదా తన అలా చిరాకు చేయడం వలన. అదొకటి పృథ్వీకి చెప్పాలి, ఒక్క గేమ్ అన్నా సరిగా ఆడినవా స్వామి, నువ్వు ఇలాంటి గేమ్లు ఆడితే ఎట్లా, నువ్వు నీ ఆట నువ్వు ఆడుకో, యువతలను కూడా జడగొడుతున్నావు కదా అనే మాట ఒకటి చెప్పాలి. ఇంకొకటి సోనియా విషయానికి వస్తే, విష్ణుప్రియాన్ని నామినేట్ చేసినప్పుడు ఏవైతే నీకు ఫ్యామిలీ లేదేమో, నాకు ఫ్యామిలీ చూస్తున్నారు, నువ్వు బట్టల విషయం తీసుకొచ్చి అక్కడ మాట్లాడింది కాక, నువ్వు బయట అనాథాశ్రమాలు నడిపిస్తున్నావు, ఆ లేడీస్కి అండగా ఉంటావు, వీక్ లేడీస్కి అని చెప్పుకున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఏంది, నువ్వు చేసేది ఏంది, నువ్వు మాట్లాడే మాటలకి చేతలకి ఏమన్నా పొంతనుందా? అలా పదే పదే మగవాళ్ళ దగ్గర ఆ అమ్మాయి విషయాన్ని చెప్పడం నీకు కరెక్ట్ అనిపించిందా అనే విషయాన్ని కూడా చెప్పాలి అమ్మాయికి. ఆ తర్వాత యష్మి
ఏంటమ్మా అవతలోళ్ళు అవుట్ అయిపోతే అలా డ్యాన్స్ వేయడం ఎక్కిరించడం ఎంతవరకు కరెక్టు? అలా చేయకూడదు, ఆ బిహేవియర్ అనేది తగ్గించుకోకపోతే నీకు తొందరలోనే అస్సాం టికెట్ ఇచ్చి బయటికి పంపించేస్తారు ఆడియన్స్ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ నబీర్ని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేస్తే తను కొంచెం ఇంకా పికప్ అందుకుంటాడు. కానీ ఆ సంచాలక్ దగ్గర అవుట్ అంటే అవుటే, అది సంచాలక్ నిర్ణయం కాబట్టి అది మనం అది ఆడియన్స్ చూసుకుంటారు అది కరెక్టా తప్ప ఆమె చేసిందనేది. నువ్వు మాత్రం బాగా ఆడావు, ఎఫెక్ట్ పెట్టావు అంతవరకే, కానీ సంచాలక్ చెప్పినప్పుడు నేను పోను అని అది ఆ విష్ణుప్రియకైనా తనకైనా చెప్పాలన్నమాట. అంతవరకే తనకి అభయ్ అన్ని పౌల్ గేమ్స్ ఆడుతున్నాడు. అట్లో తను ఏదైతే కరెక్ట్గా పాయింట్లు మాట్లాడే అవతలలో లాక్ చేసేవాడో అవన్నీ పోయినాయి. ఇప్పుడు అభయ్ కూడా సోనియా మాయలో సోనియా ట్రాప్లో పడి ఆ తర్వాత పౌల్ గేమ్స్ ఆడుతున్నాడు. అవి కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నిఖిల్ని మనకంటానే మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు గేమ్స్ బాగా ఆడి ప్రైజ్ మనీ గెలుచుకున్నారు కాబట్టి. అక్కడ అప్రిషియేట్ చేసిన తర్వాత వాళ్ళ నిఖిల్కి ఒక మాట చెప్పాలి, ఏంటి నువ్వు ఎవరేదంటే ఆ విషయాన్ని పట్టుకొని డల్ అయిపోయి మూలం సైలెంట్గా కూర్చుంటావా, అవన్నీ వాళ్ళు నిన్ను డౌన్ చేయడానికి అంటున్నారేమో అని ఆలోచించుకోవా, నీ ఆట నువ్వు ఆడు, నువ్వు వేరే విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నావు అనే విషయం తనకు చెప్పాలి. ఇంకా మనకంట ఈ వారం అయితే మంచిగా ఆడాడు, మంచి కంటెంట్ ఇచ్చాడు, మెచ్చుకోవచ్చు. ఇంకా సీత గురించి, సీత కూడా బాగానే ఆడింది, నామినేషన్స్లో మంచి పాయింట్సే పెట్టింది. ఇంకా ఏమన్నా పికప్ చేసుకోవాలని చెప్తారేమో. నైన్క అయితే ఈ వీక్ కంటెంటే లేదు, తనకు కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పాలి, గట్టిగా స్టాండ్ తీసుకోవాలి, సైలెంట్గా ఉంటుంది తను, ఆ విషయం ఒకటి చెప్పాలి తనకి, లేకపోతే అలాగే ఉండిపోయిద్ది అమ్మాయి. ఆడియన్స్కి కనెక్ట్ కావట్లే అమ్మాయి, ఎక్కడ స్టాండ్ తీసుకోవడం కానీ దేంట్లోనైనా ఇన్వాల్వ్ ఏదైనా విషయంలో ఇన్వాల్వ్ కావడం కానీ లేదనమాట. ఇంకా కొంచెం యాక్టివ్ ఉండాలి ఇంకా బాగా అని చెప్పాలి అమ్మాయిని. ఇవన్నీ నాగార్జునగారు చెప్తారని నేను అనుకోరు, ఎందుకంటే వాళ్ళు ఏదనుకున్నారో అదే చెప్తారని నేను అనుకుంటున్నా. చెప్పకపోతే మాత్రం ఇక గేమ్ ఇప్పటికే సోగా నడుస్తుంది. విష్ణుప్రియకు కూడా చెప్పాలి, నువ్వు ఇలా నీకోసం నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడుకోకుండా ఊకే పోయి సారీలు చెప్పడం ఇలా చేస్తే కుదరదమ్మా, ఇంకా గేమ్ ఇంకా గట్టిగా నడవాలంటే ఇంకా నువ్వు బయట ఎలా గట్టిగా మాట్లాడేదానివో నీకోసం నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడాలి. ఇంకా ఇవన్నీ కూడా చెప్పాలన్నమాట, ఏం చెప్తారో ఏమో నాగార్జున గారు. మాత్రం సాగిపోతున్న బిగ్ బాస్కి ఇలా అడిగి వాళ్ళని సరి చేస్తే కరెక్ట్ చేసుకొని కాస్త ఏమన్నా గాడిలో పడిద్ది. కామెడీ అన్లిమిటెడ్ కామెడీ అన్నారు కానీ ఇక్కడ అన్లిమిటెడ్ హగ్గుల షో అయిపోయింది. ఇంకా సాయంత్రం ప్రోమో వస్తుంది కదా, ఎట్లాగూ 5 ప్రోమో వచ్చేసరికి ప్రోమో చూడాలి. ప్రోమో చూస్తే మనకి ఎపిసోడ్ ఎలా ఉంటుందో అర్థమైద్ది. ఒక్కోసారి ప్రోమోని కూడా నమ్మలేం, ప్రోమోలో ఉన్నంత ఘాటుగా ఉండకపోవచ్చు, అంత ఫైర్ ఉండకపోవచ్చు. సరే ఫ్రెండ్స్, నేను ఎవరిని ఎలిమినేట్ అయ్యారనేది నేను మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నాకు తెలిసిన వెంటనే. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే వస్తుంది.